ఈరోజు మనం విజయవాడ మరియు గుంటూరుకి మధ్యలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళబోతున్నాం. ఈ హోటల్ వచ్చేసరికి హైల్యాండ్ నుండి జస్ట్ ఒక 6 కిలోమీటర్ ఉంటుందన్నమాట. అంటే దాదాపు గుంటూరు జిల్లానే ఇది, గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంటుంది. హోటల్ పేరు వచ్చేసరికి మురుగన్ హోటల్. 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది. చూడండి ఈ హోటల్కి కార్లు ఏ విధంగా వెళ్తున్నాయి చూడండి. ఏదో ఒక విఐపి పెళ్ళి జరుగుతుంటే కార్లు ఉంటాయి చూడండి. ఆ విధంగా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. బళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయి, కార్లే కార్లు అన్నమాట. అసలు ప్రతి ఒక్కరు కూడా కారులో వచ్చి ఇక్కడ భోజనాన్ని ఆస్వాదించి వెళ్తారు చూడండి. మేము ఇక్కడ లోపలికి సందులోకి ఎంటర్ అవ్వగానే ఎక్కడ చూసినా కార్లే. మాకు బండి పార్క్ చేయటానికి అసలు స్థలమే దొరకల చూడండి. ఇక్కడ మురుగన్ హోటల్ అని ఈ బోర్డు అయితే పెడుతుంది. ఇది దొరికితే ముందే రోడ్డు మీదే ఉండేది, కాకపోతే క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ప్రీమిసెస్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ హోటల్ అయితే 40 ఇయర్స్ నుండి ఉంది. ఇదివరకైతే లారీ ఓనర్స్ వీళ్ళంతా కూడా లారీ డ్రైవర్స్ వచ్చి తినేవాళ్ళంట. చాలా బాగుందని చెప్పి ఇంకా అందరు కూడా చెప్పడంతో ఈ నోట ఆ నోట ఇంకా అందరు కూడా రావటం జరిగింది చూడండి. ఇది లోపలికి మనం ప్రవేశించగానే ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి స్పెషల్గా ఈ చైర్స్కి మొత్తం క్లాత్ అంతా వేసి కవర్ చేసి ఈ డైనింగ్ హాల్ అయితే ఎంత రిచ్గా కనిపిస్తుంది చూడండి. ఇదైతే నార్మల్ డైనింగ్ హాల్, దేనికి కూడా రేట్ అయితే తేడా ఏం లేదు. ఇక్కడ భోజనం తినాలి అంటే కనుక నార్మల్ భోజనం మీరు ఆస్వాదించాలి అంటే కనుక 185 రూపాయలు పడుతుంది. మేమైతే ఇద్దరం వెళ్ళాం, ఇక్కడ 185 రూపాయలకైతే మనం భోజనం చేయొచ్చు. సో ఇక్కడ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. నాన్ వెజ్ అయితే మామూలుగానే ఉంటుంది, కాకపోతే ఈ హోటల్ వెజిటేరియన్కి పెట్టింది పేరు. వెజిటేరియన్ భోజనం ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తప్పకుండా రావాలి అనుకున్న ప్లేస్ అన్నమాట. ఇది ఫ్యామిలీతో మనం వచ్చి ఒక గంట భోజనం చేసి ఈ ప్లేస్లో గడిపితే ఎంతో ఆహ్లాదంగా మరి ఒక మంచి భోజనం తిన్నామన్న ఫీల్ అయితే మనకి మిగిలిద్ది చూడండి. ఇక్కడ ఎంత పెద్ద ప్రెమిసెస్, పెద్ద హాలు, మనకి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు అన్నమాట. నాన్ వెజ్ అన్నీ, నాన్ వెజ్లో చికెన్, మటను, బిర్యానీ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ మీరు బాగా ఎంజాయ్ చేయగలిగింది ఏంటంటే వెజిటేరియన్ మీల్స్ మాత్రమే. చూడండి లోపల ఎట్లా అంటే ఒక పెళ్ళి వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం ఏమన్నా పెళ్ళికి వచ్చామా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంతమంది జనాలు, ఒక్కొక్క ట్రిప్కి అయితే దాదాపుగా 300 మంది లేస్తారనమాట. అంత పెద్ద డైనింగ్ హాల్ ఇక్కడ. సో చాలామందికి ఏంటంటే 185 రూపాయలు భోజనం అంటే చాలా ఎక్కువ అనిపించింది, 100% ఎక్కువే. కాకపోతే వీళ్ళు తీసుకున్న 185 రూపాయలకైతే 100% అయితే న్యాయం చేస్తారు చూడండి. మీరే చూడండి, ఇక్కడ మనకి టేబుల్ మీద సర్వ్ చేసి 2 రకాల పొళ్ళు, ఒక పిక్కిల్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ పెళ్ళిలాగే ఉంటుంది అన్నమాట, పెళ్ళి వాతావరణం, పెళ్ళి భోజనం తిన్న ఫీల్ మీకు కలుగుతుంది. మీరు ఇట్లాంటి హోటల్, ఇట్లాంటి భోజనం ఎక్కడ తిని ఉంటారన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఒక పెళ్ళిలో మంచి భోజనం తిన్న ఫీల్ కలుగుతుంది మీకు చూడండి. ఎంతమంది జనాలు అసలు మీకు కరెక్ట్గా రెండింటికి అట్లాగా వచ్చారంటే మీకు సీటు కూడా భోజనానికి దొరకదు. బయట డైనింగ్ హాల్, బయట వెయిటింగ్ హాల్ కూడా ఉంది, పెద్ద వెయిటింగ్ హాల్. సో మేమైతే ఇద్దరం అయితే వచ్చాము, ఇద్దరం కూడా ప్లెయిన్ మీల్స్ అయితే ఆర్డర్ చేసాం. నాన్ వెజ్ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే నాన్ వెజ్ మనం తినాలంటే బొచ్చుడు హోటల్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వెజిటేరియన్ చాలా బాగుంటుంది, అందుకని వెజిటేరియన్ మీల్సే తీసుకున్నాం. సో చూడండి ఇది చిన్న గ్లాస్, ఇది దాదాపుగా ఏంటంటే 300 ml గ్లాస్. ఇది అంటే దాదాపు ఇక్కడ ఇందులో మనకి 300 ml నెయ్యి తీసుకొచ్చి ఇట్లా బల్ల మీద పెడతారు, మనకి ఎవడు సర్వ్ చేయడు. ఈ మనకి స్వీట్ కింద ఏంటంటే జున్ను వేసారనమాట. ఇక్కడ ఈరోజు అయితే పప్పు, టమాటా పప్పు ఒకటి ఉంది, చట్నీ ఒకటి ఇచ్చారు, తర్వాత బంగాళదుంప ఏపుడు, ములక్కాయ పులుసు. సో ఇదైతే ఐటమ్స్ మనకి రావటం జరిగింది. నెయ్యి అయితే చూడండి ఇది గ్లాసులో తెచ్చి పెట్టేశారు, మనకి ఎవరు సర్వ్ చేయరు ఇక్కడ, బల్ల మీద పెట్టేస్తారు, కొంచెమైనా ఇంకొంచెమైనా అట్లాంటి ఏం ఉండదు ఇక్కడ. తతంగం మన ఇష్టానుసారం మనం వేసుకొని సాటిస్ఫాక్షన్గా తినటం మాత్రమే అన్నమాట. సో ఫస్ట్ అయితే ఎంతో అట్రాక్షన్గా మంచి అరిటాకు మీద తీసుకొచ్చి మనకి ఐటమ్ వేయటం జరిగింది. ఆ తర్వాత చూడండి జున్ను, జున్ను కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి రోజు స్వీట్ ఏది వేస్తారో తెలీదు, ఈ రోజు అయితే స్వీట్లో జున్ను వేసారు చూడండి. బంగాళదుంప వేపుడైతే వేయటం జరిగింది, అది చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది అన్నమాట. ఎంత
ఎంతో అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఆ తర్వాత పప్పు చూడండి, ములక్కాయ మరియు టమాటా కర్రీ అయితే రావటం జరిగింది. వాటర్ బాటిల్స్ ఇస్తారు మనకి, ఎన్ని వాటర్ బాటిల్స్ కావాలన్నా మనం తాగొచ్చు అన్నమాట. చూడండి, రైస్ అయితే వేడి వేడిగా సర్వ్ చేస్తూ ఉంటారు. ప్లేట్లు గీట్లు అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఏదన్నా కానీ మీల్స్ 185 రూపీస్. మీకు ఇంకా ఎక్స్ట్రాగా చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయ్యామని చెప్పుకుంటే కనుక ఇంకా చెప్పుకోవచ్చు. ఆమ్లెట్ కూడా కావాలంటే చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే ఇవన్నీ వేస్ట్. అసలు వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజిటేరియన్ని మీరు ఇక్కడ ఆస్వాదించండి. నాన్ వెజ్ ఏమీ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్యూర్ వెజిటేరియన్ భోజనం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, జున్ను కూడా అసలు యాక్చువల్గా అయితే నేను జున్ను తిన్ను, కానీ ఇక్కడ జున్ను నేను ఎట్లా ఉంటుందో టేస్ట్ చేశాను, చాలా బాగుంది. చూడండి, చక్కగా మిరియాలు గిరియాలు వేసి చేసిన జున్ను అన్నమాట. ఫస్ట్ అయితే మనం పప్పన్ను ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాం. నెయ్యి అయితే నేను ఎలా వేసుకున్నా అంటే అలా మామూలుగా వాటర్ వేసుకున్నట్టే అనమాట, మజ్జిగ వేసుకున్నట్టే వేసుకున్నాను నెయ్యిని. పప్పు అయితే టేస్ట్ చేద్దాం. చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏ హోటల్కి వెళ్ళినా సరే 10 ఐటమ్స్ అక్కడ పెడితే కనుక ఏదో ఒక ఐటెం మనకి బాగోలేదు, ఇది అంత బాగలేదు అనిపించింది. ఇక్కడ అలా ఉండదు, ప్రతి ఐటెం మీరు ఏది ముట్టుకున్నా సరే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. అసలు మామూలుగా ఉండదు, ది బెస్ట్ ఐటమ్స్ అనమాట. చూడండి, నెయ్యి ఎట్లా పోసుకుంటున్నాం మేము. సో మామూలుగా లేదనమాట. ఎవడు ఇక్కడ వేరే చోట్ల అయితే కొంచెం కొంచెం నెయ్యి వేసి మన ముఖాలు చూస్తుంటారు, ఇక్కడైతే గ్లాస్లో తీసుకొచ్చి మన ముందు పెట్టడం జరిగింది. అది అయిపోతే మళ్ళీ మనం కావాలంటే రీఫిల్ చేసి తీసుకొస్తారు గ్లాస్ నిండా, అప్పడం కూడా వేయటం జరిగింది. చూడండి, ఇక్కడ పెరుగు చట్నీ తీసుకుని రావటం జరిగింది. ఇది కూడా టేస్టీగానే ఉంది, అది కూడా నేను టేస్ట్ చేశాను. అయితే మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్ కాకుండా వేరేగా ఇక్కడ చూడండి, సాంబార్ అయితే ఇక మీరు సాంబార్ గురించి చెప్పనే అక్కర్లేదు. బ్రహ్మాండమైన రుచి అన్నమాట, సూపర్ సాంబార్. అన్ని కూరగాయలు వేసిన సాంబార్ అన్నమాట. ఇక్కడ అప్పడం కూడా ఎంతో టేస్టీగా ఉంది. సో ఇప్పుడు మనం సాంబార్ టేస్ట్ చేద్దాం. సో సాంబార్ అయితే మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా చూడండి, ములక్కాయలతో ఉల్లిపాయలతో ఎంత అట్రాక్షన్గా కనిపిస్తుంది. చూడండి, అది చూస్తుంటేనే ఇంకా ఆగలేమన్నమాట. ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది. అంటే నేను చాలా చోట్ల బాగుంది అని చెప్తాను, కాకపోతే ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే వెజిటేరియన్ మీల్స్లో ఇది అసలు సూపర్ అనిపించింది అన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా విజయవాడ గుంటూరులో ఉన్నారనుకోండి, చాలా దగ్గర, విజయవాడ నుండి దాదాపు గంట అంటే 15-16 కిలోమీటర్లు పడుద్ది. గుంటూరుకి విజయవాడకి సెంటర్లో ఉంటుంది ఈ హోటల్. దీని యొక్క అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని బట్టి మీరు చేరుకోవచ్చు. బా, ఏం టేస్ట్ అండి. మీరు ఎప్పుడన్నా గుంటూరు విజయవాడలో ఏమన్నా పనున్నప్పుడు ఇటు నుండి అటు వెళ్ళేటప్పుడు భోజనాల టైం అయితే కంపల్సరీ వెళ్ళి తినండి. మీరైతే దీనికి ఫ్యాన్స్ అయిపోతారు, ఇది మాత్రం నా గ్యారంటీ. సూపరు, అసలు మామూలుగా లేదు. ఎంత తిన్నా కూడా అసలు అలా వెళ్ళిపోతుంది సాఫ్ట్గా, మామూలు టేస్ట్ కాదు. నేను తిన్న పప్పు సాంబార్ అయితే బ్రహ్మాండం, ములక్కాయ కూర కూడా సూపర్. ఇప్పుడు పెరుగు టేస్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఉప్పు ఎక్కడ ఉంది అని నేను అడిగేలోపే ఆయన పెరుగు అయితే బేభత్సంగా వేస్తాడు. సరే, వేసినా సరే ఇప్పుడు మనకి ఇది తింటే మంచిదేగా, పెరుగు తింటే. సో పెరుగు టేస్ట్ చేద్దాం. ఈ పెరుగు రకం, ఈ టేస్ట్ మనకి పెరుగుది కూడా ఎక్కడ దొరకదు. టోటల్గా అయితే మీల్స్ బ్రహ్మాండం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.